హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమతలుగులాగనందర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ మీరు టైటిల్ చూడగానే మీకు తెలిసే ఉంటుంది ప్రజెంట్ అయితే మేము విజయవాడకి అయితే రీచ్ అయిపోయాము అండ్ విజయవాడకి ఎందుకు వచ్చాము అంటే కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దామని వచ్చాము ఎందుకు సడన్గా విజయవాడకు వచ్చాము అంటే రాము కన్నయ్య పుట్టక ముందు అంటే పిల్లలు పుట్టకముందు రాము వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ విజయవాడలో ఉంటే మ్యారేజ్ కనొచ్చి వచ్చి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అప్పుడు తను మొక్కున్నాడు అనమాట ఈసారి మాకు పిల్లలు పుడితే ఫ్యామిలీతో మొత్తం వస్తాము అన్నట్టు మొక్కున్నాడు ఇంకా ఇద్దరు పిల్లలు పుట్టారు కదా అందుకే ఇంకా ఆ మొక్కబడి తీర్చుకుందాము అన్నట్టు వచ్చామన్నమాట ఇది మేము సడన్గా అనుకున్న ప్లాన్ ఏం కాదు ఒక వన్ మంత్ ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము బట్ నేను ఏవి షూట్ చేయలేకపోయాను అంటే నిన్న మేము లగేజ్ ఎలా ప్యాక్ చేసుకున్నాము అలాగే ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కాము ఎక్కాము ఇలా ప్రతి ఒక్కటి ఏది షూట్ చేయలేకపోయాను బట్ ముందైతే అనుకోండి అన్నీ షూట్ చేయాలి అని బట్ అస్సలు కుదరలేదు ఎందుకంటే నిన్న అమ్మమ్మకి కొంచెం హెల్త్ సరిగ్గా లేదనమాట అంటే మా అవ్వకనమాట అవ్వకి హెల్త్ సరిగ్గా లేదు ఇంకా నిన్న నేను రాము అమ్మ కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము హాస్పిటల్ అంతా చూచుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి అంతా ఇంకా అమ్మ దగ్గర అమ్మమ్మని దింపేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా అత్తయ్య వాళ్ళ ఊరికి వాళ్ళ ఊరికి ఊరికెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని హడావిడిగా మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాము మేము ట్రైన్ వచ్చేసి గుత్తి నుంచి ఎక్కామన్నమాట నైట్ సెవెన్ థర్టీకి అలా కనీసం నాకు ఒక టెన్ మినిట్స్ కూడా కూర్చోడానికి లేదు నిన్న చాలా బిజీగా టైం అయితే అయిపోయింది జస్ట్ ఇంకా ట్రైన్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తుంది అప్పుడు మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము పిల్లలకి ఫుడ్ కానీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంట్లో అసలు ప్రిపేర్ చేసే అంత టైం కూడా లేదనమాట రైల్వే స్టేషన్లోనే ఇంకా పిల్లలకి తినిపించేసాను అంటే బయట తీసుకొని తినిపించేసాను అనమాట ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత నేను ఏ వీడియోస్ షూట్ చేయలేకపోయాను షూట్ చేసినాక సరిగ్గా కనిపించదు ఎందుకంటే నైట్ టైం కదా అందుకే ఏ వీడియోస్ నేను షూట్ చేయలేదు అండ్ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము గన్నవరం బస్ అనమాట గన్నవరం ఎందుకు వెళ్తున్నాము అంటే రాము వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ బాబా ఉన్నారనమాట గన్నవరంలో రైల్వే స్టేషన్ నుంచి గన్నవరం బస్ స్టాండ్కి వచ్చేసి దాదాపు టూ అవర్స్ అలా జర్నీ పడుతుంది చాలా బస్ స్టాప్లు ఉన్నాయి మధ్యలో నిలబెడుతూ నిలబెడుతూ వెళ్ళింది ఆ బస్సు నాకైతే నిజంగా చాలా టైర్డ్ అయిపోయాను ఎందుకంటే నా నిన్న అస్సలు రెస్ట్ లేదు నైట్ సరిగ్గా పడుకోలేదు టైంలో ఇంకా మార్నింగ్ దిగిన వెంటనే మళ్ళీ జర్నీ కదా అసలు పిల్లల్ని పట్టుకొని పైగా టిఫిన్ కూడా ఏం తినిపించలేదు వాళ్ళకి అందువల్ల ఏడు బస్సులో చాలా నాకైతే ఇంకా హెడేక్ స్టార్ట్ అయింది నీరసం వచ్చేసింది అక్కడికి వెళ్ళే లోపల బస్ స్టాండ్లో దిగిన తర్వాత గన్నవరం బస్ స్టాండ్లో లో దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో వెళ్ళామన్నమాట వాళ్ళ ఇంటికి చాలా టైం పట్టింది ఇంటికి రీచ్ అయ్యే లోపల ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు దర్శనానికి ఈరోజు వద్దు అనిపించింది అంత టైర్డ్ అనిపించింది బట్ ఇంకా తప్పదు దర్శనం కోసమే వెళ్ళాం కాబట్టి ఇంకా రాము ముందు ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసేసుకున్నాము తర్వాత రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టు అనమాట అందుకు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ గన్నవరం నుంచి ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకున్నాము అందరం రెడీ అయ్యి ఇంక క్యాబ్లో కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఓ పక్కన ప్రకాశం బ్యారేజ్ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది వ్యూ చూసుకుంటూ ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము మార్నింగ్ మేము ట్రైన్లో విజయవాడకు వచ్చేటప్పుడు అంటే ఇంకా దిగేటప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ మీద అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నిలబెట్టారు అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము అండ్ ఇక్కడైతే ఇంకా మేము డైరెక్ట్ కొండపైకి వెళ్ళాము నార్మల్గా అయితే అందరినీ డైరెక్ట్ కొండపైకి పంపించరు అంటే ముందు కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కొండపైకి బట్ మేము డైరెక్ట్ వెళ్ళిపోయాము ఎందుకంటే రాము వాళ్ళ బావ ఆర్మీలో వర్క్ చేస్తారు అంటే ఐఆర్డిఎఫ్ అంటారనుకుంటా అందులో వర్క్ చేస్తున్నారు కార్డు చూపించగానే ఇంకా డైరెక్ట్ కొండపైకి పంపించేశారు దర్శనం కూడా మాకు ఫ్రీగానే అయింది డైరెక్ట్ విఏపి దర్శనంలో పంపించేసారు అనమాట ఎక్కడ వెయిట్ చేయలేదు జనాలు అయితే చాలామంది ఉన్నారు దర్శనం కోసం దాదాపు క్యూ నిలబడినారు అట్లీస్ట్ త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది దర్శనానికి మాకు తొందరగానే అయిపోయింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా తొందరగానే అయిపోతే బెటర్ అనుకున్నాం మేము కూడా అన్నట్టుగానే తొందరగానే అయిపోయింది ఇక్కడ ఇంకా మేము వెళ్తూ ఉన్నాం అన్నమాట కొండపైకి ఇప్పుడు చాలా ఒకప్పుడు నేను దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కిందట వచ్చాను నేను అప్పుడు చాలా రోడ్డు చాలా చిన్నగా అలా ఉండేది ఇప్పుడు చాలా వెడల్పుగా చాలా పెద్దగా వేశారనమాట రోడ్డు అండ్ అప్పుడు మేము కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాము ఇప్పుడు డైరెక్ట్ కొండపైకి వెళ్ళాము అనమాట పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వరకే కార్స్ కానీ లేకపోతే బైక్స్ కానీ అలౌ చేస్తారు ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి నచ్చుకుంటూ వెళ్ళాలి మేము ఇక్కడ ఇంకా దిగిన తర్వాత చెప్పులు కౌంటర్లో చెప్పులు అలాగే మొబైల్ కౌంటర్లో మొబైల్స్ అన్ని పెట్టేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఒక్క నా మొబైల్ ఒకటి పెట్టలేదు కౌంటర్లో ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి టెంపుల్ దగ్గర కూడా ఉన్నాయి చెప్పులు కౌంటర్ అలాగే మొబైల్ కౌంటరు కానీ అది కొంచెం కింద ఉందన్నమాట అందుకే మళ్ళీ ఇంకా కిందికి నచ్చుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంక ఇక్కడ పెట్టేసాం మేము ఆ ఇక్కడైతే ఇంకా మా దర్శనము అంతా అయిపోయింది దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది దర్శనం అంతా అయిపోయిన తర్వాత కాసేపు టెంపుల్లో కూర్చొని ఆ తర్వాత లడ్డు ప్రసాదం అవన్నీ తీసుకున్నాము నేను ఫస్ట్ వచ్చినప్పుడు టెంపుల్కి ఇప్పుడు నేను చూస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి చాలా చేంజ్ అయింది అంటే చాలా మార్చేశారు అయితే అండ్ ఇక్కడైతే ఇంకా మేము ఎక్కడైతే కార్ దిగామో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము నచ్చుకుంటూ వెళ్ళేటప్పుడు దారిలో ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది అంటే విజయవాడ మొత్తం మొత్తం కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది క్లియర్గా కాసేపు మేము అక్కడ ఆగి ఆ వ్యూ మొత్తం చూసి ఆ తర్వాత ఇంకా కార్ దగ్గరికి వెళ్ళామనమాట మళ్ళీ రిటర్న్ మేము వెళ్ళేటప్పుడు కారే బుక్ చేసుకున్నాము చూస్తున్నారు కదా వ్యూ నిజంగా చాలా బాగుంది ఈ కిందికి వెళ్ళిన తర్వాత ఐలాండ్ ఉందంట వాటర్లో వెళ్ళాలంట బట్ మేము వెళ్ళి కనుక్కున్నాము ఆ రోజు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఐలాండ్కి తీసుకెళ్లడం ఆపేశారు మేము కూడా వెళ్ళి అడిగాము బట్ అదే రీజన్ చెప్పారు వాళ్ళు కూడా ఇంకా చేసేదేం లేక రిటర్న్ గన్నవరం వెళ్ళిపోయాము గన్నవరంలో మళ్ళీ ఒక టూ డేస్ ఉండి రిటర్న్ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్